ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. బహుశా చాలామందికి టికెట్లు రావచ్చు మళ్ళీ తిరిగి, బహుశా కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు కూడా. ప్రజల్లో మీరున్న పరిస్థితిని బట్టి, ప్రజల్లో ఏది కరెక్టు అని మనం తీసుకునే అడుగును బట్టి, తప్పులు చేయకూడదు అని ఒక పెద్ద దృక్పథాన్ని బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కూడా. కానీ అందరికీ కూడా చెప్పేది ఒకటి, టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అనేది మాత్రం దయచేసి అనుకోవద్దండి. టికెట్ ఇస్తే అదొక రెస్పాన్సిబిలిటీ, అదొక సపరేట్ రెస్పాన్సిబిలిటీ. టికెట్ రాకపోయినా మీరు నా వాళ్ళు కాకుండా పోతారని అనుకు, టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పటికీ నా వాళ్ళుగానే ఉంటారు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పా, జుట్టుంటే మూడేసుకోవచ్చు అని, జుట్టుంటే మూడేసుకోవచ్చు, జుట్టే లేకపోతే మూడేసుకునేదేముండదు. కాబట్టి ఖచ్చితంగా టికెట్ల కాడ మాత్రం, టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా నా నిర్ణయాన్ని, నేను తీసుకోబోయే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో సహకరించే కార్యక్రమాలు జరగాలి. ఇది కాకపోతే ఇంకొకటి ఇస్తాం, ఇది జరగకపోతే ఇంకొకటి జరుగుతుంది. లీడర్ మీద నమ్మకం ఉంచాలి, పార్టీ మీద నమ్మకం ఉంచాలి, అప్పుడు ఇవన్నీ కూడా అడుగులు మనకి కరెక్ట్గా పడతాయి. అది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత ఇంకా మనం కూడా గేరు కూడా మార్చాల్సిన సమయం కూడా వచ్చింది. ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపెయిన్ కానీ, గడప గడప కానీ, మన ప్రయాణం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. ఇక ఈ కార్యక్రమం, అసెంబ్లీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, మరుసటి రోజు తర్వాత మనం చేసే కార్యక్రమాలు కానీ, మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్న తీరును కానీ, ఇవన్నీ ఇంకొక ఎత్తు. ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, ఇక ఈ 6 నెలలు కూడా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు. ఇన్ని రోజులు బాగా చేసినా ఈ 6 నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి అడుగు కూడా పడాలి. ఇంతకుముందు నేను చెప్పినాను, 175కు 175 వైనాట్ అని. ఇట్ ఈస్ పాసిబుల్. ఇంతకుముందు నేను చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టే గ్రాస్ రూట్లో మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టే మిగిలిన వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తులకు దానికి దీనికి ఎత్తుక్కునే కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. రెండవది వైఏపీ నీడ్స్ జగన్ అనేది రెండో కార్యక్రమం, పార్టీ తరపు నుంచి రెండో కార్యక్రమం అగ్రెసివ్గా రెండవది కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న ప్రోగ్రామ్ కూడా. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ నెక్స్ట్ 2 మంత్స్లో అగ్రెసివ్గా పార్టీ తరపు నుంచి మనం చేయబోయే కార్యక్రమాలు. ఒక జగనన్న సురక్ష అని ఒక ప్రోగ్రామ్ చేసినాం, దానివల్ల చాలా పాజిటివిటీ వచ్చింది. దాదాపుగా 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చినాం. దాదాపుగా బెనిఫిషరీస్ అందరినీ కూడా జల్లడబట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ అయినా కూడా వాళ్ళను కూడా మళ్ళీ వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్నిటిలో కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారికి తోడుగా నిలబడుతూ వారిని మళ్ళీ వారికి కూడా మంచి చేసే కార్యక్రమం కూడా చేయగలిగినాం.
ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా.